రాష్ట్రంలో వరద విలయాన్ని జాతీయ విపత్తుగా పరిగణించి సహకరించేలా సిఫార్సు చేయాలని రాష్ట్ర మంత్రులు, రైతు సంఘాల ప్రతినిధులు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు విజ్ఞప్తి చేశారు. విజయవాడలో రాత్రి బస చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ను ఖమ్మం జిల్లా పర్యటనకు ముందు కేంద్ర మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, మంత్రులు అచ్చెన్నాయుడు, లోకేష్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కలిసి పరిస్థితులను వివరించారు. వివిధ రైతు సంఘాల ప్రతినిధులు శివరాజ్ సింగ్కు వినతిపత్రాలు అందజేశారు. రైతులు గడ్డు పరిస్థితిలో ఉన్నారని, భారీగా సహాయం అందించాలని కోరారు. రాష్ట ప్రభుత్వం అందిస్తున్న సహాయ చర్యలపై వరద బాధితులు సంతృప్తిగా ఉన్నారని, కేవలం ప్రత్యర్థి పార్టీలే ఆందోళన చెందుతున్నారని ప్రజాప్రతినిధులు విమర్శించారు. విపత్తు కింద తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. లోగడ గవర్నమెంట్ కానీ ఏదన్నా కానీ ఇప్పుడైతే రైతులు, ప్రజలు పోయిన నష్టపోయిన విధానాన్ని ఆయన కరెక్ట్గా అసెస్ చేశారు. ఆ విధంగా రికమెండ్ చేస్తా అన్నారు. అసలు చౌహాన్ గారి యొక్క ఆలోచన, ఆయన ముఖ్యమంత్రిగా చేసిన అనుభవము, సీనియరు కాబట్టి ఆయన పంపించినాడు. కారణం అగ్రికల్చర్ లాస్ అయింది, జనరల్ లాస్ అయింది. ముఖ్యమంత్రి గారితో చర్చ, ప్రతి ఒక్కరితో చర్చ పెట్టి అవగాహన ప్రకారం మీరు అనుకున్నంత కంటే కూడా కేంద్ర సహాయం ఎక్కువ ఉంటుంది. మేము కేంద్రం బీజేపీ పార్టీ తరఫున చెప్తున్నాం, భారీగా ఉంటుంది. ఈ కృష్ణా, గుంటూరు, పల్నాడు ఈ 4-5 జిల్లాల్లో పంటలు పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి, దీన్ని జాతీయ విపత్తుగా మరి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. అదేవిధంగా రైతులు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మొత్తం పంటలన్నీ కూడా సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి. 30 మంది పైగా మరి వరదల బారిన పడి చనిపోయినటువంటి పరిస్థితి. అందువల్ల వీటన్నిటి, ఈ అంశాలన్నింటినీ కూడా వారి దృష్టికి తీసుకువెళ్ళాం. రైతులకు ఉండేటువంటి అప్పుల్ని ఒక పర్యాయం రద్దు చేయడానికి, అట్లాగే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రాజెక్టులు, ముఖ్యంగా బుడమేరుకు సంబంధించి మరి ఈ రకంగా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి, వాటన్నిటిని కూడా వారి దృష్టికి తీసుకువెళ్ళాం. వారు సానుకూలంగా స్పందించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రైతాంగం చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా దీనిని ఒక జాతీయ విపత్తుగా పరిగణించి భారీగా సహాయం అందించవలసిన అవసరం ఉంది. దానితో పాటుగా పంట బీమా పథకం, అట్లాగే ప్రకృతి వైపరీత్యాలప్పుడు అందించేటటువంటి ఇన్పుట్ అసిస్టెన్సు, ఇవి అందించడంతో పాటు ప్రత్యేకించి కొన్ని పంటల విషయంలో వాళ్ళు మొన్న ఖరీఫ్ పంటకాలంలో తీసుకున్నటువంటి రుణాలు, భూమి సాగు చేస్తూ ఉన్న రైతులు కానీ, కౌలువు తీసుకుని సాగు చేస్తూ ఉన్న రైతులు కానీ ఎవరైనప్పటికీ కూడా వారు ఈ పంటల సాగు కోసం తీసుకున్న రుణాలు రద్దు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా ఆలోచించి కేంద్ర ప్రభుత్వం జాతీయ బ్యాంకులకి, అట్లాగే సహకార బ్యాంకులకి కూడా ఆదేశాలు ఇవ్వవలసినటువంటి అవసరము ఉందని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఈ బుడమేరు దానిని ఛానలైజ్ చేయటానికి బెజవాడ నగరంలో ఆ బుడమేరు ఏలూరు కాలువ పక్కమట కేసరపల్లి దాకా వెళ్ళి అక్కడి నుంచి టన్నెల్ కిందగా వెళ్ళేటటువంటి వారికి కూడా చాలా ఆక్రమణలకు గురైంది. వాటన్నిటినీ కూడా తొలగించి భవిష్యత్తులోనైనా ఇటువంటి ఉపద్రవం జరగకుండా కాపాడవలసినటువంటి అవసరం ఉంది. అత్యధిక పెట్టుబడులు పెట్టినటువంటి కంద, పసుపు, అరటి ఇట్లాంటి పంటలన్నీ కూడా నాశమై రైతులు చాలా తీవ్రమైన నష్టాలకు గురయ్యారు. వాళ్ళందరినీ ఆదుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎప్పుడో 3 మాసాలకో 6 మాసాలకో సహాయం చేస్తే ప్రయోజనం లేదు. ఆ సహాయం వెంటనే చేసి ఈ వరదలు తగ్గిపోయినాయి కాబట్టి ఆల్టర్నేటివ్ పంటలు వేసుకోవడానికి అవసరమైనటువంటిది కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇటు రైతాంగానికి మేము చెప్తున్నటువంటి మద్దతు ధరతో పాటు ఇప్పుడు దీన్ని ఒక ప్రకృతి వైపరీత్యంగా తక్షణంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకుని వెంటనే రైతాంగానికి కావాల్సినటువంటి విత్తనాలు, మరలా తక్షణం పండించుకోవాల్సినటువంటి పంట, ఆ పంటకు కావాల్సినటువంటి గిట్టుబాటు ధరలు, ఇవన్నీ గనక చేస్తేనే సరైనటువంటి పద్ధతుల్లో రైతుని ఆదుకున్నటువంటిది అవుతుంది. కనుక కేంద్ర రాష్ట్ర పాలకులకు మేము చెప్పేటువంటిది,
విజయవాడ పట్టణంలో ఉండేటువంటి ప్రజలు, కృష్ణా జిల్లా ప్రజలు చాలా ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలకి దేశంలో ఏ మూలైనా సహాయం చేసినటువంటి గొప్ప చరిత్ర వీళ్ళకుంది. అలాంటి వాళ్ళు ఈరోజు వీళ్ళే కష్టాలు పడ్డారు కనుక ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర పాలకులు వెంటనే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా సహాయం చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి సంయుక్త కిసాన్ మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.